టాలీవుడ్లో యంగ్ హీరోలందరూ తమదైన యాక్టింగ్ స్కిల్స్తో మెప్పిస్తూ ముందుకు సాగుతున్నారు. అందులో కొందరైతే విశేషమైన గుర్తింపుతో మరింత క్రేజ్ సంపాదించుకున్నారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనేది తెలిసిందే. ఇటీవల ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు భారీ హిట్లు అందుకుంటున్నాయి. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ టాలీవుడ్లో మంచి గుర్తింపు పొందారు. చాలా తక్కువ సమయంలోనే సెన్సేషన్ అయిన సిద్ధు ఇప్పుడు టిల్లు స్క్వేర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీనికి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా భారీ స్థాయిలో లభించింది. ఫలితంగా కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. మరి టిల్లు స్క్వేర్ 3వ రోజు ఎంత వసూలు చేసింది? 4వ రోజు ఈ సినిమా వసూలు ఎలా ఉండనున్నాయి? టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా మలిక్ రామ్ రూపొందించిన సినిమా టిల్లు స్క్వేర్. అనుపమ హీరోయిన్గా నటించిన ఈ మూవీని ఫార్చ్యూన్ 4 సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నాగవంశీ సాయి సౌజన్య నిర్మించారు. శ్రీచరణ్ పాకాల రామ్ మిర్యాల ఈ మూవీకి సాంగ్స్, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ప్రిన్స్ మురళీధర్ గౌడ్ కీలక పాత్రలో నటించారు. ఇక సిద్ధు నటించిన టిల్లు స్క్వేర్ మూవీకి టీజర్ ట్రైలర్ అదరగొట్టేశాయి. ఇక డీజే టిల్లు ఎంత హిట్ అయిందో తెలిసిందే. ఆ తర్వాత వస్తున్న సీక్వెల్ సినిమా కావడంతో మరింత హైప్ పెరిగింది సినిమాపై. అనుగుణంగానే బిజినెస్ కూడా జరిగింది. నైజాం 8 కోట్లు, సీడెడ్ 3 కోట్లు, ఆంధ్రప్రదేశ్ మిగిలిన ప్రాంతాలు కలిపి 11 కోట్ల మేర బిజినెస్ అయింది. మొత్తంగా తెలుగులో 22 కోట్లకు అమ్ముడైంది. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా 2 కోట్లు, ఓవర్సీస్ 3 కోట్లతో కలిపి 27 కోట్ల మేర బిజినెస్ అయింది. క్రేజీ కామెడీతో రూపొందించిన టిల్లు స్క్వేర్ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో డీసెంట్ టాక్, పాజిటివ్ రివ్యూలే వస్తున్నాయి. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన, అదే రేంజ్లో వసూళ్ల సునామీ క్రియేట్ చేసింది. హిట్ మూవీకి సీక్వెల్గా వచ్చిన టిల్లు స్క్వేర్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు మంచి రెస్పాన్స్ వచ్చింది. తొలిరోజు 23 కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది. నార్త్ అమెరికాలో అయితే $8,00,000 మార్కు దాటింది. ఒక రికార్డనే చెప్పాలి. ఈ ఏడాది 2వ అత్యధిక ఓపెనింగ్ సాధించిన మూవీగా కూడా రికార్డు నమోదు చేసింది. తొలిరోజు 23 కోట్ల రూపాయలు తీసుకువస్తే 2వ రోజు 22 కోట్ల రూపాయలు, 3వ రోజు 23 కోట్ల రూపాయలు తీసుకువచ్చింది. 3 రోజులకి కలిపి 68 కోట్ల రూపాయల కలెక్షన్స్ తీసుకువచ్చింది ఈ మూవీ. ఇక 4వ రోజు సినిమా ఆక్యుపెన్సీ 48% కనిపిస్తోంది. నైజాంలో 56% కనిపిస్తోంది. నేడు మరో 16 నుంచి 18 కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. దీంతో 84 నుంచి 85 కోట్ల రూపాయల వసూళ్ల మార్కు చేరుకోవచ్చంటున్నారు టాలీవుడ్ అనలిస్టులు ఈ సినిమాపై.